కొన్ని సందర్భాల్లో ప్రియ సహోదరులు సహోదరులు, మన ఆత్మీయ యాత్రలోనూ అలాగే జీవిత యాత్రలోనూ మనం ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, కొన్ని సందర్భాల్లో చదువు కోసం, కొన్ని సందర్భాల్లో సేవ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావచ్చు. అలా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అంత అగోచరము, మనకేమీ తెలియదు, అంతా కొత్త ప్రాంతము, అక్కడున్న మనుషులు ఎవరు మనకు పెద్దగా పరిచయం లేదు. అఫ్కోర్స్ వితిన్ ఇండియా అయితే మీరు ముంబాయి వెళ్ళినా ఎవరో ఒకరు బంధువులు ఉంటారు, లేదు మీరు బెంగళూరు వెళ్ళినా ఎవరో ఒకరు తెలిసిన స్నేహితులు ఉంటారు, చెన్నై వెళ్తే ఎవరో ఒకరు తెలిసిన స్నేహితులు బంధువులు ఉంటారు. ఇలా సహజంగా మనకు తెలిసినటువంటి పట్టణాలకు మనం వెళ్తే అక్కడ ఉద్యోగం రీత్యానో లేకపోతే వ్యాపారం కోసమో లేకపోతే చదువు కోసమో వెళ్ళినా మనకి కొంతమంది పరిచయం ఏర్పడతారు. పరిచయం ఏర్పడిన వారు ఉండుంటారు, బంధువులు స్నేహితులు అంతకంటే ముందుగా మనకంటే ముందుగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మరి దేశం కాని దేశానికి వెళ్ళినప్పుడు, పూర్తిగా పరిచయం లేని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు, అటువంటి పరిస్థితుల్లో ఒక ఆత్మీయుడిగా నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ప్రభు నమ్ముకున్న వాడివైతే, నువ్వు ప్రభు యొక్క కుమారుడివి కుమార్తెవు అయితే, ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలకు వెళ్ళినా నువ్వు దేవుని కుమారుడు గనుక, నువ్వు దేవుని బిడ్డవు గనుక, మనం సేవిస్తున్న దేవునికి ప్రపంచంలో యూనివర్సల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నమ్మాట మీకు అర్థమైందా? మన దేవునికి, మన దేవుని కుటుంబము చాలా పెద్ద కుటుంబము. ఎంత పెద్ద కుటుంబమయ్యా అంటే, ప్రపంచంలో ఏ ఖండములోనైనా, ఏ దేశములోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఆయన పిల్లలున్నారు. ఇప్పుడు నువ్వు నేను దేవుని కుటుంబములో సభ్యులము, దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలమైన మనము ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అక్కడ కూడా దేవుని బిడ్డలున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఒంటరిమి కానే కాదు. భాష రాకపోవచ్చు, పరిచయం లేకపోవచ్చు, కానీ క్రీస్తు రక్తము ద్వారా క్రైస్తవులుగా పిలువబడిన మనము ఎప్పుడూ ఒంటరి కాము. ఎలా సాధ్యమో చెప్పమంటారా? ఒకరోజు చాలామంది ఓడలో ప్రయాణం చేస్తున్నారు. అలా ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు రకరకాల దేశస్థులు, రకరకాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకరి భాష ఒకరికి తెలియదు, మాట్లాడుకుందామన్న కుదరటల్లా, వాళ్ళేమిటో వాళ్ళ ప్రాంతాలు ఏమిటో వారి భాషలు ఏమిటో అర్థం కాక ప్రయాణం చేస్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ లోపల ఒక అతను చక్కగా వాడ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ వాడ అంచుకు ఆనుకొని నిలబడున్నాడు. రెండో వ్యక్తి పాపం నెమ్మదిగా వచ్చి పక్కన నిలబడ్డాడు, కానీ ఏం మాట్లాడాలో తెలియదు, ఆయన భాష ఈయనకి రాదు, ఈయన భాష ఆయనకి రాదు. సరే కాముగా నిలబడి పాపం ఆ ప్రయాణం చేస్తూ ఉంటే ఈ లోపల కుడి పక్కన ఉన్న వ్యక్తి నెమ్మదిగా తన బ్యాగ్లో నుంచి బైబిల్ బయటకు తీశాడు. తన బ్యాగ్లో నుంచి నెమ్మదిగా బైబిల్ బయటకు తీసి నెమ్మదిగా తెరిచేసరికి పక్కనున్న క్యాండిడేట్ వెంటనే ఈ బైబుల్ తెరిచిన వ్యక్తిని చూసి హల్లెలూయా అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు ఆమేన్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏమర్థమైంది? నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, కానీ మన ఇద్దరం కూడా దేవుని పిల్లలమే, అన్నదమ్ములమే. సో బైబుల్ ఏం చేసింది? భాష రానటువంటి ఇద్దరి వ్యక్తుల మధ్య ఏం చేసింది? పరిచయాన్ని ఏర్పరిచింది. ఒకరి పట్ల ఒకరికి ఆప్యాయతను పెంచింది. ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయ బంధాన్ని వారి మధ్య పెంపొందించింది. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ఈ బైబుల్ని పట్టుకుని మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ బైబుల్ మనల్ని పోషిస్తుంది, నడిపిస్తుంది, అందులో సందేహము లేదు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, నువ్వు దేవుని బిడ్డవైతే ప్రపంచంలో ఎక్కడికి నువ్వు వెళ్ళాల్సి వచ్చినా, ఒకవేళ నువ్వు అనుకుంటావు నేను ఒంటరిగా వెళ్తున్నాను అని, మరలా జ్ఞాపకం చేస్తున్నా, చదువు గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవడానికి ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళడం కావచ్చు, నువ్వు ఎప్పుడు ఎన్నడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రభు బిడ్డవైతే నువ్వు ఒంటరివి కానే కాదు.